వార్తలు చూద్దాం. తెలంగాణ సీఎం కేసీఆర్ తో తమిళ స్టార్ హీరో విజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన విజయ్ నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లి కేసీఆర్ ను కలిశారు. హీరో విజయ్ ను సాధారణంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ ఆయన ఘనంగా సన్మానించారు. అయితే ఈ భేటీ ఏ అంశం ప్రాతిపదికన జరిగిందన్న విషయం మాత్రం తెలియరలేదు. ఏదైనా ప్రత్యేక అంశంపై చర్చించేందుకే విజయ్ ప్రగతి భవన్ కు వెళ్లారా లేదంటే హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగానే కలిశారా అన్న దానిపై స్పష్టత రాలేదు. ప్రగతి భవన్ కు వచ్చిన విజయ్ కు టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. విజయ్ వెంట ప్రగతి భవన్ కు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. తెలంగాణ కోటలో ఇప్పటికీ ఖాళీ అయిన ఓ రాజ్యసభ స్థానంతో పాటు త్వరలోనే ఖాళీ కానున్న మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు స్థానాలకు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావులను ఖరారు చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎంపికైన ముగ్గురులో ఏ ఒక్కరూ కూడా పెద్దగా రాజకీయ నేపథ్యం లేదనే చెప్పాలి. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కానున్న బండి పార్థసారథి రెడ్డి ప్రముఖ ఫార్మా కంపెనీ హెటిరో డ్రగ్స్కు అధినేతగా కొనసాగుతున్నారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి కూడా పెద్దగా రాజకీయ వాసన లేని వారే. ఇక నమస్తే తెలంగాణ ఎండిగా కొనసాగుతున్న దీవకొండ దామోదరరావు కూడా రాజకీయాలతో పెద్దగా సంబంధం లేని వ్యక్తిగానే చెప్పుకోవచ్చు. రాదనుకున్న తెలంగాణను సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని గాయత్రి రవి తెలిపారు. రాజ్యసభకు సీఎం కేసీఆర్ తనను ఎంపిక చేయడంపై ఆయన ధన్యుని చేశారంటూ తెలిపారు. ఈరోజు నామినేషన్ వేస్తున్నారని గాయత్రి రవి తెలిపారు. పార్టీ కోసం ప్రజలు కష్టపడి పనిచేస్తారని రవి అన్నారు. తనను వెన్నంటి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. నామా నాగేశ్వరరావు కవిత గెలుపు కోసం తన వంతు సహకారం అందించారని చెప్పారు. ఖమ్మం జిల్లా నాయకులు తన వెన్నంటి ఉండి ప్రోత్సహించారని తెలిపారు. మా అన్న పెద్దన్న కేశవరావు గారు ఆధ్వర్యంలో, నామా నాగేశ్వరరావు గారు మా ఎంపీ గారు ఖమ్మం, మిగతా నా శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారి దగ్గర మొదలుకొని పెద్దలంతా కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు. మేము ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆలస్యం ఏమైంది చెప్పండి. కష్టపడి పని చేసుకున్నాం, తెలంగాణ సాధించుకున్నాం. ఎక్కడున్నా కూడా తెలంగాణ సాధనలో మేము ఉన్నాం. అందరం కష్టపడి చేస్తే నేనేమీ ఆలస్యమైందని భావించట్లేదు. నాకు నా మటుకు నాకు త్వరగానే వచ్చిందని సంతోషంగా నేను సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను. నా రెండేళ్ల పనితనాన్ని నేను కష్టపడి చూపించుకుంటే హ్యాపీగా రెండేళ్ళది ఎనిమిదేళ్ళు కావచ్చు కదా, ఎనిమిదేళ్ళు పన్నెండేళ్ళు పద్నాలుగేళ్ళు కావచ్చు, దానికి ఏం లిమిట్స్ ఉండవు. మనం నా మీద నమ్మకం ఉంచి ఇచ్చినందుకు ఇంత మటుకు నేనైతే ధన్యవాదం చెప్తాను. థ్యాంక్ యూ. రేపు వేస్తున్నాను, రేపు ఖచ్చితంగా నామినేషన్ వేస్తాను. మీ మీడియా మిత్రులు అందరూ కూడా నాకు తోడ్పాటు అందించినటువంటి ఖమ్మంలో మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ఉద్యమకారులకు, అందరు ఉద్యమకారులు కూడా నా తోటి ఉన్నటువంటి ఉద్యమకారులు తెలుసు. నేను తెలంగాణ సాధన దిశలో ఇనుగుర్తి గ్రామం అండి. నేను ఇప్పటి మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గ్రామంలో పుట్టి పెరిగిన నేను, మా ఊళ్ళో ప్రజలందరూ కూడా నాకు తెలిసి చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. మా ఊరు నుంచి ఇంత 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 పెద్ద ఎత్తున ఒక పదవి రావడం మా ఊరికి కూడా, మా గ్రామానికి కూడా గర్వకారణం. మా తల్లిదండ్రులు కూడా పైన ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి, నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి 30 రోజుల్లో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో వృధా ఖర్చును పూర్తిగా నిరోధిస్తామని చెప్పారు. విభజన సందర్భంగా 69,000 కోట్ల రూపాయల అప్పుతో మొదలైన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం పదే పదే కాంగ్రెస్ పార్టీ ఏమి చేసిందంటాడు. మేము 60 ఏళ్లల్లా ఈ ప్రాంతంలో ఇన్ని ప్రాజెక్టులు కట్టినాం. తెలంగాణ కడితే మాట్లాడుకుందాం, మనం నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం అయినా, శ్రీరామ్ సాగర్ అయినా, కల్వకుర్తి అయినా, భీమా అయినా, నెట్టంపాడైనా, కోయిల్ సాగర్ అయినా, నిజాం సాగర్లో ఆధునీకరణ పనులైనా, లేకపోతే కరీంనగర్ జిల్లాలో పారుతున్న చాలా కాల్వలైనా అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినవే. హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, ఇవాళ అంతర్జాతీయంగా హైదరాబాద్కు వచ్చిన పేరు, ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి. ఇంత అభివృద్ధి చేసిన మేము చేసిన అప్పు 60 ఏళ్లల్లా 69,000 కోట్లు, దాదాపు 65 సంవత్సరాలల్లా తెలంగాణ ప్రాంతానికి అప్పు భారం మోపింది 69,000 కోట్లే. కానీ చంద్రశేఖరరావు గారు వచ్చిన 7 సంవత్సరాలల్లా 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. 65 ఏళ్ళు పరిపాలన చేసిన అన్ని పార్టీలు కలిసి దిగిపోయే ముందు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా కేసీఆర్ కప్పచెప్తే, ఇవాళ దివాలా తీసి లోటు బడ్జెట్కి వచ్చి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండి ప్రతి నెల జీత భత్యాల కోసం బిచ్చమెత్తుకునే పరిస్థితి రాష్ట్రాన్ని తీసుకొచ్చి, ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ఆగ్రహవేశాలు చవి చూడాల్సిన పరిస్థితి ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా టీఆర్ఎస్ నాయకులకు
క్షణం కూడా కునుకులేని పరిస్థితులు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కల్పించారు. రైతులు తప్పుదోవ పట్టించే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి అన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుగు కోస్తామని హెచ్చరించారు. సీఎం పదవికి ఆయనకు అర్హత లేదని విమర్శించారు. వాడు మాట్లాడితే ఏమంటాడు, 74,000 మందికి చనిపోతే ఇచ్చినాడు. ఎస్, 74,000 కాదు, రైతు బీమా ప్రవేశపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఒక రైతు చనిపోతే ఏ విధంగా చనిపోయినా అది ఆత్మహత్య కాదు. ఎలక్ట్రిక్ షాక్ కొట్టినా, యాక్సిడెంట్ అయినా, పాము కొట్టినా, తేలు కొట్టినా, ఆరోగ్యం బాగలేకపోయినా, గుండె జబ్బు వచ్చినా, ఏ విధంగా ఒక రైతు మామూలుగా మన చనిపోతే చనిపోయిన రైతుకి రైతు బీమా కింద ఎల్ఐసికి ఈ ప్రభుత్వం కట్టి 5 లక్షల రూపాయల్ని 5 రోజుల రూపాయలు ఇప్పిస్తున్నది. 28 రాష్ట్రాల్లో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పాలితర ప్రాంతాల్లో ఎక్కడైనా ఎవరైనా ఈ విధంగా ఇస్తున్నారా? ఆత్మహత్యలకు ఇచ్చేది వేరు, మామూలు మరణం రైతు మామూలు మరణం అయితే ఇస్తున్నా, ఈ విధంగా ఇచ్చేదాన్ని కూడా మనకి తెలియక ఈ విధవ 74,000 మంది మీరే చనిపోయిందని చెప్పారు కదా అంటాడు. మామూలుగా చనిపోవడం అనేది నిత్యం సహజం, మనిషి పుట్టుక చనిపోవడం అనేది సహజం. ఆ చనిపోయే క్రమంలో వారికి కూడా ఉపయోగం జరగాలని చెప్పేసి మేము ఇవాళ రైతు బీమా పెట్టి దేశంలో ఎక్కడా లేదు. వీడు చెప్పే ఛత్తీస్గఢ్ కానీ వీనికి ఉన్నదే ఒక్కటి, ఛత్తీస్గఢ్ రాజస్థాన్, అది కూడా విక్టర్. సీఎం కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమిత్ షా సభ విజయవంతమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మూడో ప్రజా సంక్రమ యాత్ర త్వరలోనే ఉందన్నారు బండి సంజయ్. వేములవాడలో నిర్వహించిన బూత్ కమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ప్రధాని మోదీతో కలిసి పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక కేటీఆర్ ఓ సైకోలా మరీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ బండి సంజయ్ ఘాటైన విమర్శలు చేశారు. ప్రధానమంత్రి ఆయన స్థాయిని కనీసం గుర్తించకుండా ఏ విధంగా వల్గర్ లాంగ్వేజ్, అసభ్యమైన భాష ఉపయోగిస్తున్నాడు, ఏ విధంగా కండ కవర తలకాయకి ఏ విధంగా అహంకారంతో మాట్లాడుతున్నాడు, ఈ కుటుంబానికి ఏమైంది, అంటే పీటలు కదులుతున్నాయి, గడిలు బద్దలు కాబోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ సభ, కాంగ్రెస్ పార్టీ సభ, బీజేపీ సభ జరిగిన తర్వాత ఎన్నికల సమయంలో ఎగ్జిట్ పోల్ ఏ విధంగా చేస్తారో అన్ని సర్వే సంస్థలు కూడా సర్వే చేసిన తర్వాత ఎక్కడ పోయినా బీజేపీకి దడదాపులు లేవు. ఈ రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఎట్లా లేదు, ఏడు వచ్చినా బీజేపీ 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 కొట్టాడుతున్నది. బీజేపీకి అవకాశం ఇవ్వాలి, అందరికీ అధికారం ఇచ్చాం, బీజేపీకి అవకాశం అనేది ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి డిప్రెషన్లో ఉండి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఈ విధంగా వివరిస్తున్న తీరుచిన తర్వాత సభ్య తెలంగాణ సభ్య సమాజం ద్వారా వీళ్ళని చూసి అసహించుకుంటున్నది. డైవిజన్లో మీటింగ్లు అడ్డుకోవడం నీచమైన చర్య అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే సీఎం కేసీఆర్ అవినీతి పాలన అర్థమవుతుందని అన్నారు. తెలంగాణలో గూండాలను పెట్టి ప్రశ్నించిన వారిపై దాడులు చేస్తున్నారంటూ కేఏ పాల్ విమర్శలు చేశారు. మే 18 ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బిషప్లు లీడర్స్ పాస్టర్స్ మీటింగ్కి మనం చికోటి గార్డెన్స్ దగ్గర ఉన్న హాల్లో పర్మిషన్ తీసుకున్నాం. ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ జీవన్ జ్యోతి క్యాంపస్ అని చూసారా, కేసీఆర్ కేటీఆర్ అవినీతి పాలన చూస్తున్నారా, వీళ్ళందరూ లీడర్స్ అందరూ 30 మంది పోలీస్ స్టేషన్కి బేగంపేట వెళ్ళారు. దీనికి కేసీఆర్ సీఎం గారు అయి ఉండి కూడా చిన్న చిన్న గోండాలను వాడుకుంటూ సిరిసిల్లలో ఏ విధంగా నా మీద దాడి చేయించారు. ఇప్పుడు ఒక ఆయన ఒక క్రిమినల్ A3 A4 ఆ క్రిమినల్ని తీసుకొచ్చి ఏది చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి నోటుకి ఓటు కేసులో ఆయన్ను వాడుకుంటూ వాళ్ళు బిషప్లు కారు పాస్టర్లు కారు డైవిజన్లు కారు, ఆయనకు అసలు పాస్టర్ కార్డు చర్చి లేదు, కనీసం సర్టిఫికెట్ కూడా లేదు. ఆల్ ఇండియా అలవాటైపోయింది వీళ్ళందరూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లాగే. మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. మల్కాజ్గిరిలో ఉన్న పలు చెరువుల్లో గుర్రపు డెక్కను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు కాంగ్రెస్ నేతలు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు సర్కిల్ కార్యాలయం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక సమస్యలపై తాము పోరాడుతున్నామని, ప్రజల గొంతును తాము వినిపిస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రతిపక్షాల నోరు నొక్కే ప్రయత్నం చేయొద్దని, తాము ప్రజల పక్షాన పోరాడుతున్నట్లు తెలిపారు. అధికారులు కేవలం అధికార పార్టీల చెప్పు చేతల్లో ఉండకుండా ప్రజల పక్షాన పనిచేయాలని కోరారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొని నటుడు సాయి కుమార్కు ఎన్టీఆర్ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. సినీ రాజకీయ రంగంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలు ఘటించిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని గవర్నర్ ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆదర్శవంతమైన జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన తేజస్విని కల్చరల్ అసోసియేషన్ సంస్థను ఆయన అభినందించారు. మహానీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ అవార్డును పొందడంపై సంతోషాన్ని ప్రకటించారు అవార్డు గ్రహీత సాయి కుమార్. మహోన్నతమైన వ్యక్తి అయిన ఎన్టీఆర్కు భారతరత్న అవార్డును ప్రదానం చేయాలని భగవద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శర్మ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కెవీ రమణాచారి, శాసనమండలి సభ్యులు మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు. 1961లో మద్రాసులో పుట్టి 1972లో నా మొదటి రంగ ప్రవేశం దుర్యోధనుడిగా చమత్కృతేమి యోగాని ప్రకృతి సౌందర్యమున ధక్కరించుచు గురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుతున్నది అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం మొదలైంది. నా అదృష్టం ఏంటంటే ఆ రోజు మద్రాసులో సినీ పరిశ్రమ మొత్తం రావడం, ఎస్వి రంగారావు గారు నన్ను ఆశీర్వదించడం, ఆ తర్వాత నాన్నగారు రామారావు గారు నీ డైలాగ్, ఆ తర్వాత 1973-74లో సంసారం అనే సినిమా రామారావు గారు, జమున గారు, తాతరేని ప్రకాశరావు గారు డైరెక్టర్, మద్రాస్ వాహిని స్టూడియోలో శివరామ్ గారని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సౌండ్ ఇంజనీయర్, ఆ సినిమాలో శేఖర్ అని ఒక తమిళ కుర్రాడు యాక్ట్ చేస్తే అతనికి డబ్బింగ్ వాయిస్ కావాల్సి వచ్చి ఈజ్ అ తమిళ బాయ్. మా నాయన కథానాయకుడు ఎవరంటే ఎన్టీ రామారావు అంట. వాళ్ళ నాయనగారు బతుకుంటే ఎవరు మీ కథానాయకుడు అంటే ఎన్టీ రామారావు అంటారు. ఇంకా నా పిల్లలు ఎన్టీ రామారావు గారు కనుక ఆ తదుపరి నటించి ఉంటే మీకు ఇష్టమైన కథానాయకుడు ఎవరు అని అంటే ఎన్టీ రామారావు గారు. బహుశా ప్రపంచ చరిత్రలో ఈ సినీ మాధ్యమంలో 4-5 తరాల ప్రజల్ని ఉర్రూత నిర్మించి మెప్పించి ఒప్పించినటువంటి మహానాయకుడు ఈ భూమి మీద ఎవరు లేరు, ఉన్నటువంటి ఒకే ఒక నటుడు ఎన్టీ రామారావు అనేటువంటి విషయాన్ని మన సామాజికమైనటువంటి వ్యవస్థ మార్పులు తీసుకురావాలి. పౌరాణికమైనటువంటి గాథం ద్వారా నైతిక విలువలను పరిరక్షించాలి. అలాగే ఆయన మొట్టమొదటి మహానాయకుడు, యుగ పురుషుడు అన్నారు చాలా కరెక్ట్. ఎందుకంటే తెలుగు యొక్క ఉన్నటువంటి యొక్క తెలుగుతనాన్ని ప్రపంచానికి నాటినటువంటి మొట్టమొదటి మహానుభావుడు ఎన్టీఆర్. దేశ విదేశాల్లో ప్రజల ఎజెండాగా ప్రాంతీయ పార్టీలు పనిచేస్తాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఓ ప్రాంతీయ పార్టీ వల్లే మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలోకి ఉందన్న విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తు చేసుకోనున్నారు. అక్కడ కాంగ్రెస్ ఒక తోక పార్టీ అని, కేంద్రంలోనూ అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.
రాబోయే కాలంలో కేంద్రాన్ని ఏలేది ప్రాంతీయ పార్టీలనేని స్పష్టం చేశారు ఎమ్మెల్సీ కవిత. కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ దేశం గురించి ఆలోచించలేదని, పార్టీకి ఎలా పునరుద్ధరణ తీసుకురావాలని మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్నా మాట్లాడాలనే పార్టీ వారి నాయకత్వం లోపం గురించి మాత్రమే ఆలోచిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అవుతూ ఉంటే చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రాంతీయ పార్టీలు మెరుగైన పాలన అందిస్తున్న వల్లే అవి సక్సెస్ అయ్యాయంటూ విషయాన్ని గుర్తు చేశారు కవిత. తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఒక్కో బీరుపై 20 రూపాయలు పెంచింది. ఒక బ్రాండ్తో సంబంధం లేకుండా ఒక్కో క్వార్టర్పై 20 రూపాయలు పెంచింది. ఒక బ్రాండ్తో నిమిత్తం లేకుండా ప్రతి హాఫ్ బాటిల్పై 40 రూపాయలు, ఫుల్ బాటిల్ మద్యం ధరను ఏకంగా 80 రూపాయలకు పెంచింది. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం విక్రయాల గడువు ముగియగానే ఆ దుకాణాలని మద్యంను అధికారులు సీజ్ చేశారు. ఇక ఆపై ఇవాళ నుంచి మద్యం పెరిగిన రేట్లను అమల్లోకి రానున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21న తెలంగాణ రాజధాని హైదరాబాద్కు రానున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో ఆయన పాలు పంచుకోనున్నారు. రామగుండంలో ఏర్పాటు చేసిన ఎరువుల కర్మాగారాన్ని కూడా ప్రధానమంత్రి హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక పార్టీ పరంగా కూడా మోదీ పలు కార్యక్రమాల్లో పాలు పంచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ తెలంగాణ శాఖకు చెందిన కీలక నేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అవుతారంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మోదీకి ఘన స్వాగతం పలికే దిశగా బీజేపీ తెలంగాణ శాఖ భారీ ఏర్పాట్లు చేస్తోంది.